స్త్రీమాత్ర నమః స్త్రీ త్రిముఖ దుర్గాదేవి నమః గోరంటాకు గోరంటాకు ఎక్కడ పెట్టుకోవాలి అలసి ఏంటి గోరంటాకుకి మనకు ఉన్న శాస్త్ర నిరూపణత ఏంటి ఆషాఢ మాసంలో గోరంటాకు ఎందుకు పెట్టుకోవాలి అసలు గోరంటాకు పెట్టుకుంటే ఏమవుతుంది అంటే గోరంటాకు వల్ల అనుకూలమైన ఫలితాలు ఏమొస్తాయి ఏంటనే చూద్దాం ఆషాఢ మాసంలో గోరంటాకు పెట్టుకుంటుంటారు ఆడవారు ఎందుకంటే అసలు శాస్త్ర నిరూపణత నేను చెప్తాను ఆషాఢ మాసంలో గోరంటాకు పెట్టుకోవడం వల్ల శాస్త్ర నిరూపణ అంటే స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా వివాహం అయిన తర్వాత భర్తతో కలిసిన తర్వాత వివాహం అవుతుంటుంది అంటే ఏప్రిల్ మే సెవెన్ నెలలో మనకి సర్దమంత వరకు కూడా అయిన తర్వాత అప్పటికప్పుడే మనకు వర్షాకాల సూచన కనపడుతుంటే అంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంటుంది లేడీస్ ఎక్కువగా వాళ్ళు ఎక్కువగా అక్కడ మనకి బయట తిరుగుతుంటారు అంటే నీళ్ళల్లోనూ ఇలా పెడుతుంటారు కాబట్టి వేళ్ళు పాచిపోతుంటాయి అంటే బాగా నీళ్ళలో పెట్టుకోవడం వల్ల ఫుడ్ తయారు చేయడం కానీ ఎలాంటి విషయాలు అంటే ఇదివరకు రోజుల్లో ఇప్పుడు లేదనుకుంటే ఇప్పుడు దాదాపు అందరూ లేదు బట్ ఇదివరకు రోజుల్లో పెట్టడం వల్ల శాస్త్రీయత అంటే అలా పెట్టి వేళ్ళు పాచిపోతే ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి గోరంటాకు అనేది పెట్టుకోవడం వల్ల యాంటీబయాటిక్గా యాంటీ ఫంగస్ క్యాపాగా పనిచేస్తుంది కాబట్టి గోరంటాకు ఇదివరకు రోజుల్లో పెట్టుకునేవాళ్ళు ఇది శాస్త్ర నిరూపణంగా చెప్పచ్చు అంటే సైంటిఫిక్ ప్రకారంగా శాస్త్ర నిరూపణగా గోరంటాకు పెట్టుకోవడం వల్ల భర్త స్థానం ఎలా ఉంటుందో చెప్పబడుతుంది అంటే ఎదువరికి పెళ్లి కాని స్త్రీడు కానీ పెళ్ళైన కానీ అంటే ఆ టైంలో కొత్తగా మనం గోరంటాకు ఆషాఢ మాసంలో ఏరువక పౌర్ణమైన తర్వాత ఆషాఢ మాసంలో మనం గోరంటాకు పెట్టుకోవడం వల్ల వారి యొక్క సంబంధించిన వేళ్ళు బాగా పండితే అంటే ఎలా పండితే ఏ విధమైన మంచి మొగుడు వస్తాడు తర్వాత భర్తతో ఎలా ఉంటుంది అనేది ఎక్కువగా చూస్తుంటారు ఎరుపు రంగు బాగా పండితే ఒక స్త్రీకి ఎరుపు రంగు బాగా పండితే భార్యాభర్తల మంచి సంబంధం బాగుంటుంది అంటే భర్తతో అన్యోన్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కొంతమందికి అంటే పెళ్లి కాని వాళ్ళు పెట్టుకుంటే అబ్బా నీకు ఎర్రగా పెట్టాడే అంటే ఎర్రటి మొగుడు వస్తాడే మంచి మొగుడు వస్తాడే అని చెబుతుంటారు అలానే పెళ్ళైన వారికి మాత్రం ఎరుపు పండితే వారి యొక్క వైవాహిక బంధం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు గోరంటాంగంలోనే సామాన్యంగా అందరూ కోన్స్ పెడుతుంటారు కోన్స్ కాదని ఓన్లీ గోరంటాంగ్ గురించే ఇప్పుడు మాట్లాడాను గోరంటాకు చెట్టు నుంచి వచ్చే వస్తువులు బట్టి అలానే ఈ గోరంటాకుని మనం పెట్టుకోవడం వల్ల కొంతమందికి వెయిట్ పెరుగుతుంది కొన్ని అనారోగ్య సూచనలు కూడా గోరంటాకు పెట్టుకోవడం వల్ల నెగిటివ్ అనారోగ్య సూచనలు కూడా అంటే ఎలా పండిందని దాన్ని బట్టి కూడా అనారోగ్య సూచనలు కూడా కనపడడానికి అవకాశం కలిగి ఉంటాయి అంటే కొన్ని రోగాలు రావడానికి పాలిపోయినట్టు పండుతుంటుంది పాలిపోయిన బట్టి పండిందా భర్త స్థానంతో ఏదో విధమైన డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పచ్చు అంటే తెల్లగా పండినా కొంచెం ముదురు రంగులో పండిందంటే మాత్రం వారి యొక్క వైవాహిక బంధంలో బాగానే ఉన్నా కూడా అతి ప్రేమ వల్ల అతి విషయం వల్ల అతృష్టి అనారృష్టి అంటారు చూడండి అలా ఇబ్బంది పడడానికి కూడా అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి ఆ యొక్క గోరంటాక రంగు వల్ల వారి యొక్క అంటే అది స్త్రీలకి వారి యొక్క వైవాహిక జీవితాన్ని వాళ్ళ యొక్క జరగబోయే విషయాలను కూడా మనం సూచనప్రాయంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన పూర్వీకులు ఆ విధంగా మనకి చెప్పబడ్డారని చెప్పవచ్చు ఇలాంటి మరిన్ని సరిధ్యాల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి